క్రికెట్ బుకీలతో కుమ్ముక్కై వసూళ్లకు పాల్పడుతున్న ఖాకీలపై చర్యలు మొదలయ్యాయి. గుంటూరు పోలీస్ శాఖలో ఇప్పుడిది పెను సంచలనమైంది. బెట్టింగ్ కేసుపై విచారణ తర్వాత నరసరావుపేట వన్ టౌన్ ఎస్ఐలు హసన్, ఏడుకొండలు ఏసీఐ శ్రీనివాసరావుల్ని సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్స్ వసంతరావు, బాలాజీ నాయక్ల పైన వేటు వేశారు. హోంగార్డులు వెంకటేశ్వరరెడ్డి, సైదాలను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. వీరంతా కూడా బుకీలతో కలిసి బెట్టింగ్ రాకెట్ నడిపిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోందని వివరించారు. గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్ది వారాలుగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేసి 12 మందిని అరెస్ట్ చేసింది. వీరి నుంచి 33 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఎవరున్నారని ఆరా తీస్తే పోలీస్ శాఖలో కొందరు ఈ ముఠాకు సహకరిస్తున్నట్టు తెలిసింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న అర్బన్ ఎస్పీ విజయరావు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రిపోర్ట్ వచ్చాక 7 గురిపై చర్యలు తీసుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఇప్పటికీ 7 గురిపై చర్యలు తీసుకున్నారు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ప్రణీత్, ఏదైతే గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. నెల్లూరు సంచలనం రేపింది, అదేవిధంగా అంతకంటే ఎక్కువగా గుంటూరులో సంచలనం రేపుతుందని చెప్పి ఇటీవల కాలంలో దాదాపు భారీగా ఏదైతే క్రికెట్ బెట్టింగ్ దారులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గుంటూరులో వరుసగా దాదాపు 1-2 నెలల్లో భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ లపై దాడులు చేసి ఏదైతే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇది ఈ నేపథ్యంలో అర్బన్ ఎస్పీ మరియు రోన్ ఎస్పీ అప్పలనాయుడు కూడా దీనిపై నిఘా సాధించారు. అయితే ఇటీవల కాలంలో దాదాపు 15 రోజుల క్రితం 5 గురు క్రికెట్ బెట్టింగ్ ప్రధాన సూత్రధారులను నరసరావుపేట పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని వదిలినట్టు కూడా సమాచారం ఉంటుంది. దానిపై ఏదైతే విచారణ జరిపి దాదాపు ఎస్ఐ అసన్, ఏడుకొండలు మరియు ఏఎస్ఐ శ్రీనివాసరావుతో పాటు 4 కానిస్టేబుల్ను ఏదైతే సస్పెండ్ చేయాలని వాళ్ళపై విచారణ కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు జిల్లా రోల్ ఎస్పీ. అయితే దీనిపై ఏదైతే ఐజీ గోపాలరావు గారికి ఏదైతే సమాచారం ఏదైతే రిపోర్ట్ ఇవ్వగా వాళ్ళని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులు దృష్టి సారించి మరియు రోల్ ఎస్పీ, అర్బన్ ఎస్పీ కూడా ప్రత్యేక నిఘా టీమ్ను ఒక ఏర్పాటు చేసి క్రికెట్ బెట్టింగ్లపై ఆరా తీస్తున్నారు. అయితే ఇది మొత్తం దాదాపు 13 జిల్లాల్లో పాడిపోవడంతో మేము ప్రధాన సూత్రధారులుగా నరసరావుపేట కేంద్రంగా ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పి రోల్ ఎస్పీ భావించి మొత్తం నిఘా ఏర్పాటు చేయడంతో ఈ మొత్తం 7 గురు పోలీస్ సిబ్బంది జరిగింది. రవీంద్ర, ఇంకా విచారణ కొనసాగుతుంది అంటున్నారు, ఇంకా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా మరింత లోతుగా విచారణ కొనసాగుతుంది. 7 గురితోనే కాదు, మొత్తం అర్బన్ పరిధిలో కూడా ఏదైతే క్రికెట్ బెట్టింగ్ ఏదైతే టౌన్ లో కానీ లాడ్జీలో కానీ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుండగా వాళ్ళపై కూడా ఏదైతే నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మొత్తం దీనిపై చాలా సీరియస్ గా ఇతర ఎస్పీలు కూడా ఇతర చాలా సీరియస్ గా ఉన్నట్టు మనకు సమాచారం ఉంటుంది. మరికొంతమంది ఏదైతే పోలీసులు కానివ్వండి, ఏదైతే రాజకీయ నాయకులు కూడా దీంట్లో ప్రమేయం ఉన్నట్టు ఇదే కొద్దిగా గోప్యంగా వచ్చినట్టు మనకు సమాచారం ఉంటుంది. భారీ స్థాయిలో 4 కోట్ల రూపాయలు పెట్టిన జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఈమె 2-3 నెలల్లో కూడా 4 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఈ చర్యలు తీసుకున్న పోలీస్ అధికారులు చర్యల వరకే పరిమితం, లేకపోతే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే